విజయ ఫ్లెక్స్లు పెట్టిండు. కొంచెం తలకాయ ఉందో లేదా అని అన్నా, ఆధార్ ప్రభా రెడ్డి ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు మీ ఇంటి ముందు టపాలకు అందరు గమనం చేశారు అన్న. ఆ గిరణాల ముందు ఇంటి ముందు కాల్చారు. మొహిళ సురేష్ వాళ్ళు అక్కడ అన్నాలు జెండా ఎగర ఎగరేస్తామన్నారన్న. భర్త మేము చేసామన్న, మమ్మల్ని బాధ పెట్టారన్న. అంటే వాళ్ళు బాధ పెట్టారని మీరు బాధ పెడతారట? చేయాలనుకున్నాను, చేసాము, వేసుకుంటా వచ్చాను, ఫ్లెక్స్ వేసాను. నీకు అంతవరకు తెలుసు, ఇంకా చాలా చెప్తా ఇను. చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రద్దు అయితే, చంద్రబాబు గారికి బెయిల్ రాకుంటే నా ఇంటి ముందు టపాసులు కలిచారు. చంద్రబాబు గారికి బెయిల్ రానప్పుడు నా ఇంటి ముందు టపాసులు కలిచారు, గిరి ఇంటి ముందు టపాసులు కలిచారు. దాంట్లో రెండు ఆలోచనలే. కానీ ఈరోజు కాదు, ఆ రోజే టపాసులు కలిసిన వాళ్ళకి ఫోన్ చేసి సవాల్ విసిరాం. ఇళ్లలో మేము లేనప్పుడు మా ఇంటి ముందు టపాసులు కలచడం కాదు, ఇప్పుడు ఉండా ఇంట్లో, రేపు ఉంటా మీ టైం చెప్తే రండిరా, ఇప్పుడు టపాసులు కలచండి రా అని చెప్పి ఆ రోజు చెప్పా. నేనే చెప్పా ఫోన్ చేసి, ఎవరు రాలేదే. ఆ రోజు అధికారం మన కాడ లేదు, వాళ్ళకాడ అధికారం ఉంది. అధికారం లేదని మనమేం భయపడలా, ఆ రోజే సవాల్ విసిరే వాళ్ళని. నువ్వు దానికే బాధపడుతున్నావు నేను కాదనలా, నీ బాధని అర్థం చేసుకుంటా, నీ అభిమానానికి థ్యాంక్స్. కానీ వాళ్ళు చేశారని చెప్పని వాళ్ళకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల ఇళ్ళకి మీరు ఫ్లెక్స్లు కట్టడం కరెక్ట్ కాదు. నాకు ఎన్ని అవమానాలు జరిగాయి, నాకు జరిగితే జరిగినాయి. నా భార్య నా ఇద్దరు కూతుర్లకి ఫోన్లు చేసి నీచంగా మాట్లాడి ఉండరు. నా భార్య నా ఇద్దరు కూతుర్లకి ఫోన్లు చేసి నీచంగా మాట్లాడి ఉండరు. నా మీద దుర్మార్గంగా రాజకీయాలకు సంబంధం లేకుండా వ్యక్తిగతంగా నా కుటుంబాన్ని ఛిద్రం చేయాలా, నా కుటుంబాన్ని ముక్కలు చేయాలని రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో నేరుగా నా భార్య సెల్ ఫోన్కి, నా కుమార్తెల సెల్ ఫోన్కి పెట్టారు. నా భార్య కుమార్తెల సెల్ ఫోన్లు బయట వాళ్ళు తెలియవు కదా నెంబర్లు, నిన్నటిదాకా మొన్నటిదాకా మనతో ఉన్నోళ్ళే కదా. అధికారం పోయిన తర్వాత ఇష్టారాజ్యంగా పెట్టలేకపోయారు. రాజకీయంగా పెట్టచ్చు, తప్పులేదు, రాజకీయంగా మాట్లాడచ్చు, తప్పులేదు. కానీ ఘోరాతి ఘోరంగా నీచాతి నీచంగా మీరు చూశారు కదా, గ్రూపుల్లో పెట్టారు కదా, అవి నేరుగా నా భార్య నా కుమార్తెలకే పెట్టారు. నేను ఎంత బాధపడాలా? నాకు బాధ లేదని కాదు. ఇప్పుడు ఏమైంది, ఆ విధంగా పోస్టింగ్లు పెట్టారు, వేధించారు, నా మీద ఎన్ని కేసులు పెట్టారు మీరు చూశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని పిలిపిస్తే హౌస్ అరెస్ట్లు చేశారు. నాతో ఉండి మిమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టారు. ఇక్కడ ఉండే చాలామంది నాయకులు కార్యకర్తలని కారణాలు లేకుండా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు, రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. 307 కేసు దెబ్బ లేకుండా 307 కేసు పెట్టి జైళ్ళకి పంపించారు. పీడీ యాక్ట్లు పెట్టి 4 నెలలు జైళ్ళకి పంపించారు, దుర్మార్గంగా సంబంధం లేకుండా. రాజకీయ నాయకుల మీద పీడీ యాక్ట్లు ఎప్పుడూ పెట్టలా. గంజాయోళ్ళు లేదా ఎర్రచందనం వాళ్ళ మీద పెట్టేవాళ్ళు. అలాంటిది ఫస్ట్ టైం ఈ యొక్క గత 16 నెలలుగా ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత, రాజకీయాలను భ్రష్టు పట్టించే విధంగా పెద్ద మనిషి ముసుగు దొడుక్కొని ఆ విధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, భానుశ్రీ గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, చెక్కసాయి సునీల్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, అనేక మంది మీద 307 కేసులు, పీడీ యాక్ట్లు, రౌడీ షీట్లు. నాకు బాధ లేదా? ఇవన్నీ వాళ్ళు చేపట్టాయి కదా, ఇవన్నీ వాళ్ళు చేపట్టి ప్రజలు తీర్పిచ్చారు కదా. నా భార్యని నా కుమార్తెలను అవమానించారు. ఎలక్షన్ ప్రచారంలో వీళ్ళు తిరుగుతూ ఉంటే సంబంధం లేకుండా, ఆ ప్రాంతంలో కార్యక్రమం లేకుండా కూడా ఆ ప్రాంతానికి వచ్చి వెనక చేరి హేళన చేస్తా నా భార్య నా కుమార్తెల్ని అని భరించా. వాళ్ళు ఏం చేసినా పాపంలే, కానీ వద్దు, ఖచ్చితంగా ప్రజలు తీర్పిచ్చారు, నాకు భారీ మెజార్టీ వచ్చింది. మీ అభిమానానికి థ్యాంక్స్, దాంట్లో ఏం తేడాలే. కానీ మరోసారి ఇది రిపీట్ కాకూడదు, మరోసారే కాదు. కరెక్ట్గా మీకు గంట టైం ఇస్తుండా. ఈ గంటలో ఆడికి వెళ్ళి ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల ఇళ్ల ముందు, వాళ్ళ స్కూళ్ల ముందు, వాళ్ళ ఆఫీసుల ముందు మీరు ఫ్లెక్స్లు కట్టారో
అవి మీ చేత్తోనే, వేరే వాళ్ళు తీయటం కాదు. అదేదో నాకు అనుకుంటే కార్పొరేషన్కి ఫోన్ చేసి రెండు నిమిషాలు తీసేస్తారు. కానీ మిమ్మల్ని అవమానించడం నాకు ఇష్టం లే. మీరు చేశారు, మీకు గౌరవం ఇస్తుండా. కానీ ఇప్పుడు దాకా నా మాట విన్నదాకే. ఇది కరెక్ట్ కదా? ఇంకా చాలామంది కావేసి ఉంది దేనికి? మొర్గలో షాపింగ్ మాల్ కూడా మీ ఫోటోలో ఫ్లెక్సీలో వేస్తే వాళ్ళు ఆధార్ ఆఫీస్ వాళ్ళు పీపీ చేశారు. నా వాళ్ళు ఆఫీస్లో మొర్గల్ ఆఫీస్కి వాడికి వెళ్ళేసి షాపింగ్ మాల్కి వెళ్ళి వాళ్ళు అక్కడ వాళ్ళు బెదిరించి కానీ ఫోటోలు కనేసి షాపింగ్ మాల్ మూసేస్తామని చెప్పి కూడా మాట్లాడారు అన్న వాళ్ళు. అయినా మనం చేద్దాం అంటే ఇప్పుడు మీ ఏరియాలో ఫ్లెక్సీ వేస్తే మొత్తం చించేశారు. మీ ఫోటో ఉంది ఒక దగ్గర ఒక 20 సార్లు వేసినా 20 సార్లు చించేశారు. 20 సార్లు వేసినా మళ్ళీ మా మీద కత్తులు తీసుకొని వచ్చేసారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు నేను చెప్పేది అంటే విజయ్, మీకు మీరెవరు కూడా అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నా శ్రేయోభిలాషులుగా మీరెవరు కూడా రెచ్చగొట్టే చర్యలు కవ్వింపు చర్యలు వద్దు. అవతలలో రెచ్చగొడితే కవ్విస్తే దాన్ని ధీటుగా సమాధానం చెప్దాం. అవతలలో కవ్విస్తే రెచ్చగొడితే ధీటుగా సమాధానం చెప్దాం. కొత్తగా అధికారం మన చేతిలో ఉంది ఈరోజు. ఈరోజు మనం ధీటుగా సమాధానం చెప్పడం కాదు, అధికారం లేని వేళ అధికారం లేని రోజుల్లోనే నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి కార్యాలయం జిల్లా ఎస్పీకి జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే ఒక పెద్ద మనిషి ముసుగు దొడుక్కున్న వ్యక్తిని ఇడు ఇన్ఛార్జిగా పెట్టి రకరకాల ప్రయత్నాలు చేసినా మనం ఎక్కడా జంకలేదే, వెనక బోలేదే. ఆ రోజే డి అంటే డి అన్నాం కదా. నారా లోకేష్ గారి పాదయాత్ర ఎట్లా చేసాం, నెల్లూరు రూరల్లో ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఆ రోజు చరిత్ర సృష్టించాం కదా. అది మన గొప్పతనం, అది మన వీరత్వం. అధికారం లేనప్పుడు చేయటమే. అధికారం మనకు వచ్చిందమ్మా. వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడితే చెప్పండి. ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారైనా ఆయనతో ఉండే ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడితే నాకు చెప్పండి, నేను చూసుకుంటా. మన అధికారం మన చేతిలో ఉంది, మీరు రెచ్చగొట్టద్దు, మీరు కవింపు చర్యలకి దిగవద్దు. ఇన్ని దీనికే నువ్వు బాధపడుతున్నావు విజయ్. నా ఇంటి ముందు టపాసులు కలిచారని బాధపడుతున్నావు, నా ఇంటి ముందు ఫ్లెక్స్లు కట్టారని బాధపడుతున్నావు, ఫ్లెక్స్లు చించేశారని వాళ్ళు బాధపడుతున్నారు. గౌరవంగా మురుగన్ శ్రీరాముడు పిలిస్తే వాళ్ళని బెదిరించాడని చెప్పి నీ అబ్బాయి చెప్తున్నాడు. మిమ్మల్నే కదమ్మా, నన్నే కదమ్మా. నా ఇంట్లో నా భార్య కూతుర్లు ఏం చేశారు, నా భార్య కూతుర్లు ఏం పాపం చేశారు? ముందు రోజు దాకా వీళ్ళందరూ అధికారం నేను దూరంగా జరిగిందాకా, అధికారం నేను దూరంగా జరిగిందాకా ముందు రోజు దాకా వీళ్ళందరూ నా భార్యకి నా కూతుర్ని బ్రహ్మాణం గౌరవించిన వాళ్ళే కదా. అక్క 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 వదిన 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 అన్నోళ్ళే కదా. పాప 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 అన్నోళ్ళే కదా. తర్వాత ఏం చేశారు, ఉచ్చి నిచ్చాలు మరిచారు. ఒక కార్పొరేటర్ అయితే 30 ఏళ్ల స్నేహితుడు, 2 సార్లు కార్పొరేటర్ చేశాను, అన్ని రకాలు ఉపయోగపడ్డా, స్నేహితుడిలాగా చూశాను. నా కుటుంబాన్ని ఛిద్రం చేసే రీతిలో, నా వ్యక్తిత్వాన్ని నాశనం చేసే రీతిలో దుర్మార్గంగా నేరుగా ఆయన సెల్ ఫోన్లో నుంచే ఆయన పోస్టింగ్లు పెట్టాడు. నాకు లేదా బాధ, నాకు లేదు ఆవేశం, నాకు లేదా కసి. కానీ వద్దు, ప్రజలు తీర్పిచ్చారు, ప్రజలు తీర్పిచ్చారు. ఎవరైతే నా కాడ 2 సార్లు కార్పొరేటర్ టికెట్ తీసుకొని 2 సార్లు కార్పొరేటర్ గెలిచి నా మీద నీచంగా మాట్లాడాడో కౌంటింగ్ రోజు సాయంకాలమే ఆయన సంగతి దేలస్తామని వచ్చారు మనోళ్ళు. ఎత్తికారు, కానీ నాకు విషయం తెలిసింది. మీ మాదిరిగా పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చా, అది ఎవరికి తెలియదు. ఈరోజు ఎందుకు ఫేస్బుక్ లైవ్ కానీ వీడియోలు పెట్టమన్నానంటే ఇది మీకోసం కాదు. ఖచ్చితంగా ఇంకెవరికైనా ఆలోచనలు ఉన్నా కూడా నా వెంట నడిచే కార్యకర్తలు కానీ నా వెంట ఉండే నాయకులు కానీ నా శ్రేయోభిలాషులు కానీ ఇంకెవరైనా సరే కక్ష సాధించాలా, అవతల వాళ్ళని వేధించాలా, అవతల వాళ్ళని అవమానించాలా అని చేయాలనుకుంటే ఆలోచనలు ఇంకా మానుకుంటారని చెప్పని ఫేస్బుక్ లైవ్ ద్వారా టీవీల ద్వారా అందరికీ తెలియజేద్దాం దీన్ని అని చెప్పని. వాటి అర్థం చేసుకోండమ్మా, 35 వేలతో గెలిచాం మనం. మొట్టమొదటిసారి మనం గెలిచింది ఎంత? 25 వేలు. చాలామంది మా వల్లే మా వల్లే మా వల్లే అన్నారు. రెండోసారి గెలిచింది 21,000. చాలామంది మా వల్లే మా వల్లే మా వల్లే అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరో మనతో లేరే, బహిరంగంగా మనకు వ్యతిరేకం చేశారే, రాజకీయంగా చేయొచ్చు తప్పలేదు, దుర్మార్గంగా వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో
నా కుటుంబానికి నేను మొహం ఎట్ట చూపించాలని రీతిలో మాట్లాడారే. మరి మన మెజార్టీ ఎంత ఇప్పుడు? 35,000. ఎంత? 35,000. ఈ మహానుభావులంతా చేసినప్పుడు 25,000, 21,000. వీళ్ళందరూ కక్ష కట్టి వ్యతిరేకం చేసిన రోజు 35,000. 35,000 అమ్మా, ప్రజలు అంత ఉండరు, జనం అంత ఉండరు. వాళ్ళు అనేక సోషల్ మీడియా పోస్టింగ్లు దుర్మార్గంగా పెడుతున్నా నేను మాట్లాడలేదు. నేను పెట్టించాలన్న పోస్టింగ్లు, నా కుటుంబం మీద పోస్టింగ్లు పెట్టారు, ఇంట్లో మహిళల మీద, నా మీద పోస్టింగ్లు పెట్టి నా భార్య నా కుమార్తెలకే వాట్సాప్లో పంపించారు. నేను చేయలే నా పని ఆ రోజు, కానీ వాళ్ళకి మనకి తేడా లేకుండా పోద్ది కదా. నేను చేయలా. చాలామంది అడిగారు సమాధానం చెప్పని. నేను సమాధానం కూడా చెప్పనని చెప్పా. జనం అన్నీ చూస్తున్నారు, ప్రజలకు నేనేందో తెలుసు, ప్రజలకు నేనేందో తెలుసు, ఖచ్చితంగా ప్రజలకు గుణపాఠం చెప్తారు. నా నమ్మకం నిజమైంది. నమ్మకం నిజమైన వేళ సంతోషంగా ఉండకుండా అధికారం వచ్చింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలకి 10 రకాల మేళ్లు చేద్దాం. చరిత్ర గుర్తుంచుకునే విధంగా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే, ఎమ్మెల్యే అంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎలా ఉండాలా అని చరిత్ర మెచ్చుకునే విధంగా పనిచేద్దాం. కేవలం ప్రజా సమస్యలే కాదు, ఈ 16 నెలల పోరాటంలో నా కష్టాల్లో నష్టాలు మీరంతా నాతో ఉన్నారు. ఇప్పటికే నేను మీ గురించి ఆలోచన చేస్తూ ఉన్నా, మీ సంక్షేమం గురించి ఆలోచన చేస్తూ ఉన్నా. నన్ను నమ్మి నా వెంట నడిచిన ఏ కార్యకర్త కూడా కళ్ళల్లో సంతోషం ఉండాలో కోరుకునేవాడిని. దానికోసం ఎంతటి త్యాగాలకైనా నేను సిద్ధం. మీ అందరి సంక్షేమం కూడా నాకు ముఖ్యం. కేవలం ప్రజా సమస్యలు పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాలు, ఎమ్మెల్యే హోదా ఇవే కాదు. నా కోసం కష్టం చేసిన, నా కోసం నష్టపోయిన, నా కోసం ఇబ్బందులు పడిన, కష్టాల్లో నా వెంట నిలిచిన ప్రతి కార్యకర్త రుణం గత అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా తీర్చుకున్నాను, అధికారంలో గతంలో ఉన్నప్పుడు ఏ విధంగా తీర్చుకున్నాము, ఇప్పుడు కూడా అదే విధంగా తీర్చుకుంటా, దాంట్లో రెండు ఆలోచన కూడా లేదు. ఆ రోజు చాలామందికి నేను చేశా. సగం మంది నాతో నిలబడ్డారు గట్టిగా, సగం మంది నాతో లేరు. నా వల్ల లబ్ధి పొందిన వ్యక్తులు ఆర్థికంగా లేదు, కార్పొరేటర్లుగా, దేవస్థానం చైర్మన్లుగా, ట్రస్ట్ బోర్డు సభ్యులుగా లబ్ధి పొందిన వాళ్ళు సగం మందే మిగిలేరు, నాతోటి సగం మంది లేరు. కానీ అలాగని చెప్పని నేను ఆలోచన మార్చుకోను, పందా మార్చుకోను. ఖచ్చితంగా 16 నెలలు నా కోసం చాలామంది కష్టం చేశారు. నన్ను నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి చాలామంది కార్యకర్తలు నాయకులు నాతో పాటు తెలుగుదేశం పార్టీలో చేరారు. నాకంటే ముందు 5 ఏళ్లుగా 10 ఏళ్లుగా 15 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత ఓ నమ్మకంతో ఓ ధైర్యంతో ముందుకొచ్చిన కార్యకర్తల నాయకులు ఉన్నారు. ఇబ్బందులు పడ్డం, మదన మీద ఎన్ని కేసులు పెట్టారో తెలుసా? దుర్మార్గంగా 307లు, ఎస్సీ అట్రాసిటీలు ఎట్లా పోయి ఇప్పుడు వాళ్ళందరూ అందరూ స్విచ్లాపేసి ఉండరే, వాళ్ళలో కూడా లేరే. నిన్న వాళ్ళల్లో వాళ్ళ గొడవ చూశారు కదా, వాళ్ళల్లో వాళ్ళ గొడవ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ప్రలోభాలకు గురి చేసి కొంతమంది మనతో ఉంటే వాళ్ళని చేర్చుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. నిన్న వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ సీనియర్ నాయకులకు ఫోన్లు చేసి అసలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అందరినీ గురించి ఏం మాట్లాడారో మీరు చూశారు కదా. వాళ్ళ కార్యకర్తలే తిడుతున్నారు వాళ్ళని, మళ్ళీ మీరు కూడా తిడితేట వదిలేండి. దయచేసి వెంటనే వెళ్ళి నాకు వీడియోలు పెట్టాలా, ఫోటో పెట్టాలా, గంట గంట సమయం మీరే మీ చేతులతో ఫ్లెక్స్ తెప్పాలి. ఓకేనా? రైట్. అయ్యా పనులు ఉన్నాను స్వామి, మళ్ళీ దీని పక్క.